తెలుగు శ్రోతలందరికీ అండి మన అలనాటి కథలు గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం కీర్తి కిరీటాలు నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి రాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి డాబా మీద ఆరు బయట పడ కుర్చీలో పడుకుందేమో సరిగ్గా చూసావా చూశాను బాబు నాకేమిటో భయంగా ఉంది అసలు మధ్యాహ్నం నుంచి తను సరిగా లేదు పిలిచినా మాట్లాడకుండా కూర్చుంది తేజ లేచి వచ్చి పైన అంతా వెతికాడు స్వర్ణ ఎక్కడా లేదు ఏమై ఉంటుంది తను నడవను కూడా సరిగ్గా నడవలేదు కదా అంది రత్తమ్మ పెట్టగోడ మీద చేతులు ఆనించి ఆలోచనగా చూస్తున్న తేజాకి దూరంగా వెన్నెల్లో బెదురు వైపు మనిషి ఆకారం లీలగా కనిపించింది ఆ వ్యక్తి కాలు ఏడుస్తూ నడవడం దూరానికి కూడా స్పష్టంగా తెలుస్తోంది మరుక్షణం అతను మెరుపులా మెట్లు దిగాడు సుడిగాలిలా బయటకు వెళ్ళాడు స్వర్ణ బుగ్గల మీద కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి నర నరంలోకి శక్తినంతా కూడా తీసుకుని దూరంగా కనిపిస్తున్న నీళ్ల వైపు నడుస్తోంది నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి మృత్యు స్పర్శలా చల్లగా ఉంది మబ్బులు అడ్డు వచ్చిన మసక వెన్నెల జీవితంలో ఆఖరి క్షణాల్లో వదిలేయబోతున్న జ్ఞాపకంలా ఉంది తేజ ఇంటి నుంచి అక్కడ ఉన్న దూరం కొన్ని గజాలే అయినా వందల మైళ్ళు నడిచి వచ్చినంత ప్రయాసగా ఉంది ఇసుకలో కూరుకుపోతున్న పాదం పెకిలించి ముందుకు వేస్తుంటే ప్రాణం గిలారిపోతున్నంత బాధగా ఉన్న ఆ బాధ తెలియని మత్తు ఏదో ఆవరించుకున్నట్టుగా స్వప్న విష్ణురాలిలా నడుస్తోంది కళ్ళెదుట కాస్త దూరంలో వెన్నెల్లో మెరుస్తూ సవ్వడితో పరుగులు తీస్తున్న ఆ నీళ్ళని చూస్తుంటే స్వర్ణకి తల్లి ఒడి చేరుకున్నంత సంబరంగా ఎప్పుడు ఎరగనంత ఆనందంగా అనిపించసాగింది శరీరంలోని నీరసం అంతా మాయమై వేయి ఏనుగుల బలం వచ్చినట్టుగా అయింది స్వర్ణ ఇంతలో వెనక నుంచి పిలుపు వినిపించింది స్వర్ణ ఉలిక్కి పడ్డట్టుగా కలలో నుంచి మెలకు వచ్చినట్టుగా వెనక్కి తిరిగి చూసింది తేజ వస్తున్నాడు తన ఆనందాన్ని కొల్లగొట్టే వ్యక్తి తరుముకొని వస్తున్నట్టుగా భయపడింది స్వర్ణ నడక మరింత తొందరగా మారింది నీళ్లు దగ్గరికి వచ్చేస్తున్నాయి స్వర్ణని తనలోకి ఇముడ్చుకోవాలని తొందరపడుతున్నట్టుగా పరవళ్లు తొక్కుతూ మరింత స్పష్టంగా మెరుస్తున్నాయి స్వర్ణ ఈసారి తేజ పిలుపు మరింత దగ్గరైంది ఆ పిలుపుకి స్వర్ణ దూరం అయ్యే లోపలే అతని చేతికి ఆమె చెయ్యి చిక్కబడింది స్వర్ణ అతని చెయ్యి విడిపించుకోవాలని వెర్రి ప్రయత్నం చేస్తున్నట్టుగా శక్తిలా పెనుగులాడింది కానీ అతని చేతులు రెట్టింపు బలాన్ని సంతరించుకున్నట్లుగా వదలలేదు ఆ పెనుగులాటలో ఆ ఇసుకలో కాలు పట్టు తప్పిన స్వర్ణ క్రింద కూలబడింది ఆ పడినప్పుడు కూడా అతని చేతులు స్వర్ణాన్ని వదలకపోవడంతో అతను కూడా స్వర్ణ ముందు మోకాళ్ళ మీద కూలబడ్డాడు స్వర్ణ ఏమిటి పని నీ వంటి మీద తెలివి ఉండే చేస్తున్నావా సావిత్రికి నేనేం చెప్పాలి నేను ఎలా ముఖం చూపించాలి స్వర్ణ భుజాలు పట్టి కుదుపుతూ ఆవేశంగా అన్నాడు అతను స్వర్ణ ఒంటరితనం భరించలేక చచ్చిపోయిందని చెప్పండి ఒంటరితనమా అవును నాకెవరున్నారు ఎవరి కోసం బతకాలి నేను నాకెవ్వరూ లేరు అందరూ నన్ను వదిలేశారు స్వర్ణకి ఏడుపు ముంచుకు వచ్చేసింది ఎవ్వరూ లేరు నీకు అతను మరింత ఆగ్రహంగా రెట్టించాడో లేరు మరుక్షణంలోనే స్వర్ణ చెంపచెళ్లు మంది ఇంకెప్పుడు ఆ మాట నా ఎదురుగా మాత్రం అనకు ఎవ్వరూ లేరట అవును ఎదురుగా ఉన్నవాళ్ళు నీకు మనుషులుగా కనిపిస్తేగా ఎక్కడో ఉన్న రాజకుమారులు కావాలి వాళ్ళకి నువ్వు అవసరం లేకపోయినా సరే స్వర్ణ దిమ్మెరిపోయినట్టుగా చూసింది కన్నీటి చారికలతో నిస్సహాయంగా ఉన్న ఆ ముఖం చూసేసరికి ఆ నిమిషంలో అతని మనసులో ఉన్న సర్వ సంకోచాలు పటాపంచలైనాయి మరుక్షణంలో స్వర్ణ అతని బిగి కౌగిలిలో బందీ అయిపోయింది అతని పెదవులు తల మీద నుదుటి మీద చెంపల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాయి రత్తమ్మ వచ్చి నన్ను నిద్ర లేపకపోతే ఈరోజు ఏమయ్యేదానివి నేను ఏమయ్యేవాడిని నేను నిన్ను నా దగ్గరికి తీసుకువచ్చింది ఇందుకేనా ఈ నీళ్ళకి అప్పగించడానికేనా అతని స్పర్శ అతని కంఠం ఆ మాటలు పలికే తీరు స్వర్ణని అయోమయంగా చేసినాయి అపరిచితుడుగా ముభావంగా మొహమాటంగా ఎప్పుడూ కనిపించే తేజాకి ఆవేశంగా అధికారంగా అత్యంత చనువుగా ప్రవర్తిస్తున్న ఈ తేజాకి ఎక్కడా పోలిక లేదు ఇతను పూర్తిగా కొత్తగా ఉన్నాడు అతని చేతుల మధ్య పెనుగులాడే శక్తి హఠాత్తుగా తగ్గిపోయినా దీనంగా ఏడుపు ముంచుకు వస్తున్న కంఠంతో అంది మీకు పుణ్యం ఉంటుంది నా మార్గాన్ని నన్ను వెళ్ళనీయండి ఇన్నాళ్ళు నా కాలు నయమవుతుందని మీ రుణం ఎప్పటికైనా తీర్చుకోగలననే ఆశతో ఉన్నాను అది జరగని పని అని ఇప్పుడు తెలిసింది ఎవరు చెప్పారు నీకు నాకు తెలిసింది అందుకని ఆత్మహత్య చేసుకుంటావు అన్నమాట జీవితాంతం అవిటి బ్రతుకుతో మీలాంటి పరాయి వాళ్ళ మీద ఆధారపడి అనాథలా బ్రతికే కంటే ఇదే నయం తేజ మెల్లగా స్వర్ణని వదిలేశాడు సరే నాకేం అభ్యంతరం లేదు నేను పరాయి వాడిని నిన్ను ఆపే హక్కు నాకేం లేదుగా కానీ నా కళ్ళెదుట మాత్రం ఇది జరగకూడదు తెలిసిందా మీ పిన్ని వాళ్ళ ఇంట్లో బాధపడుతున్న నిన్ను నా ఇంటికి తీసుకువచ్చాను ఏ లోటు లేకుండా చూశాను నా మంచితనం నీకు అవసరం లేకపోయినా కనీసం ఈ ఊళ్ళో నా మర్యాద గురించైనా ఆలోచించు నువ్వు ఇలా చచ్చిపోతే ఇక్కడ నలుగురు ఏమనుకుంటారు నేనేదో నీ మీద అత్యాచారం చేసి ఉంటానని అది భరించలేక నువ్వు చచ్చిపోయావని అనుకోరా ఈ ఊళ్ళో నేను మళ్ళీ తలెత్తుకోగలనా నిన్ను తీసుకువచ్చినందుకు నాకు ఇదన్నమాట శిక్ష సావిత్రి మాట మన్నించినందుకు ఇదేనా నాకు జరిగే శాస్తి స్వర్ణ నిరత్తరాలైనట్టు వింటోంది తేజ లేచాడో లే ఇంటికి పద ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావో చెప్పు రేపే నిన్ను పంపించేస్తాను అక్కడికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో నిన్ను కానీ అభ్యంతరం కానీ ఎవరూ ఉండరు అతను చెయ్యి పట్టి లాగి లేపాడు నేను నడవలేను నా కాలు చాలా బాధగా ఉంది ఇంత దూరం ఎలా నడిచి వచ్చావు అప్పుడు తెలియలేదా స్వర్ణ తలదించుకుంది అప్పటికే రత్తమ్మ ఏసోబు అక్కడికి వచ్చారు రతమ్మ ఈ అమ్మాయికి నిద్రలో లేచి నడిచే అలవాటుంది తను ఇక్కడికి వచ్చినట్టే తెలియదు నేను రాకపోయినట్లయితే సరాసరి ఆ నీళ్ళలోకి నడిచిపోయేదే అన్నాడు అయ్యయ్యో ఆ సంగతి మాట మాత్రమైనా నాతో ఎప్పుడూ అనలేదేం తల్లి ఈరోజు ఎంత గండం తప్పిందో చూసావా పదా ఇంటికి వెళ్దాం భుజాల చుట్టూ చెయ్యి వేసి పొదవి పట్టుకుంటూ అంది రత్తమ్మ ఏ సోబుల సాయంతో స్వర్ణ ఇంటికి తిరిగి వచ్చింది కాలు బాధ బిగబట్టుకుని బలవంతంగా మెట్లు ఎక్కటానికి ప్రయత్నిస్తున్న స్వర్ణని చూసిన తేజ రతమ్మ ఆగు నువ్వు తప్పుకో అన్నాడు రతమ్మ తొలిగి నిలబడింది తేజ స్వర్ణ దగ్గరికి వచ్చి నడుం చుట్టూ చెయ్యి వేసి చేతుల మధ్య ఎత్తి పైకి తీసుకువచ్చి మంచం మీద దించాడు స్వర్ణ మహాయుద్ధంలో ప్రాణానికి తెగించి పోరాడి చిత్తుగా ఓడిపోయిన వ్యక్తిలా చేతుల మధ్య తలదించుకొని కూర్చుంది అనవసరమైన ఆలోచనలు మాని హాయిగా పడుకో నువ్వు ఇక్కడి నుంచి వెళ్లే వరకు నా పడక వరండాలో ఉయ్యాల బల్ల మీదనే ఉంటుంది అని స్వర్ణ మంచం మీద దిళ్ళు సరిచేస్తున్న తేజ వాటి క్రింద ఉత్తరం ఒకటి కనిపించడంతో దాన్ని తీసుకుని చూశాడు గోపాలం తనకి వ్రాసిన ఉత్తరం అది చూడగానే నిశ్చేష్టుడయ్యాడు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది స్వర్ణ తలెత్తి చూసింది క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి క్షమించండి పరాయి వాళ్ల ఉత్తరాలు చదవటం తప్పేనని తెలుసు కానీ ఆ ఉత్తరంలో నా సంగతి ఉంటేనో స్వర్ణ మధ్యాహ్నం రత్తమ్మ దానిని తెచ్చినవైనని చెప్పింది తేజ ఆ ఉత్తరం జోబులో పెట్టుకున్నాడు పాపం గోపాలం తన ఉత్తరం ఇంత పని చేస్తుందని కలలో కూడా ఊహించి ఉండడు తేజ వెళ్ళి గ్లాస్తో నీళ్లు స్లీపింగ్ టాబ్లెట్ తీసుకొని వచ్చాడు నేను బ్రతకడం మీకు రుణం పెంచడమే అవుతుంది మీరు నన్ను ఎక్కడికైనా వెళ్ళమంటున్నారు ఎక్కడికి వెళ్ళను నేను ఎవరు రాణిస్తారు నన్ను స్వర్ణ ఈ నిద్ర మాత్రలు వేసుకొని పడుకో రేపు మాట్లాడుకుందాం అతని కంఠం ఎంతో మార్ధవంగా ఉంది నా బాధ మీకు తెలియటం లేదు ముందు మందు వేసుకో స్వర్ణ మాత్రలు మింగింది నీళ్లు తాగింది అతను గ్లాస్ తీసుకొని వెళ్ళబోయాడు నేను ఎన్నాళ్ళని ఇలా ఉండను నాకు డ్యాన్స్ తప్ప ఇంకేమీ రాదు నేను ఇంకేమీ పని చేయలేను అతను చర్రు అన్నట్లుగా వెనక్కు తిరిగాడు ఇలా ఉంటే నాకు రుణపడిపోతావనేగా నిభయం నువ్వు నిజంగా అంత రుణపడకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది చెప్పండి ఏమిటది ఆశగా అడిగింది నన్ను పెళ్లి చేసుకో అప్పుడు ఈ రుణాల ప్రసక్తి ఉండదు నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు నా చేత అన్నీ చేయించుకునే అధికారం వస్తాయి నాకు ఈ ఊళ్ళో వాళ్లతో అపనిందలు తప్పుతాయి స్వర్ణ కళ్ళు పెద్దవి చేసి చూడసాగింది తేజ దగ్గరికి వచ్చాడు స్వర్ణని భుజాలు పట్టి బలవంతంగా వెనక్కు వాల్చి పడుకోబెట్టాడు కాళ్ల ఉన్న దుప్పటిని తీసి నడుం వరకు కప్పాడు అంత మాట అనే సాహసం నాకెలా వచ్చిందా అని ఆలోచిస్తున్నావా నీ పరిస్థితులే దానికి కారణం అనుకో అతను పెద్ద లైట్ తీసేసి చిన్న లైట్ వేసి వెళ్ళిపోయాడు మంచం మీద పడుకొని ఉన్న స్వర్ణ కళ్ళు టేబుల్ మీద ఎదురుగా ఉన్న తేజ చిన్ననాటి ఫోటో మీద నిలిచినాయి స్వర్ణ తదేకంగా చూడసాగింది మర్నాడు స్వర్ణ నిద్రలేచేసరికి చాలా ఆలస్యమైంది కిటికీలో నుంచి కనిపిస్తున్న ఎండ భార్యడు పొద్దు పైకి పాకినట్టు తెలియజేస్తుంది స్వర్ణ ఇంకా నిద్రమత్తుగా విపరీతమైన అలస్టగా ఉంది మంచం మీద నుంచి మెల్లగా లేచి కూర్చుంది మెడ దగ్గర ఏదో గరగరం అన్నట్టు అనిపిస్తుంటే కుడిచేయి ఎత్తి వదులుగా ఉన్న జుట్టుని పక్కకి నెట్టి అరచేతితో రాచి చూసింది చేతికి ఇసుక అంటింది పక్క మీద దిండు మీద కూడా ఇసుక కనిపించింది స్వర్ణ చాలాసేపు దానివైపే ఆలోచనగా చూస్తూ కూర్చుండిపోయింది అయితే రాత్రి స్వప్న దృశ్యంగా అనిపిస్తున్న ఆ సంఘటన అబద్ధం కాదన్నమాట కాదని పక్క మీద అక్కడక్కడా పడి ఉన్న ఇసుకే చెబుతోంది స్వర్ణ గుండెల నిండా మళ్ళీ విషాదం పేరుకోసాగింది ప్రతి మనిషి జీవించటానికి ఒక పద్ధతి ఉంది అది తారుమారైనప్పుడు ఆ వేదనతో అశాంతిగా చిత్రహింస పడుతూ బ్రతికే కంటే ఆ జీవితాన్నించి విముక్తి చెందడం ఉత్తమమని ఇప్పుడు కూడా అనిపిస్తుంది కానీ అలా విసుగు చెందినప్పుడు మృత్యువుని కోరి కౌగిలించుకునే అదృష్టం కూడా అందరికీ ఉండదేమో తనకి కనీసం చచ్చిపోయే అవకాశం కూడా లేకుండా చేశాడు దేవుడు నా చావుకి కూడా అందరికీ సంజాయిషి ఇచ్చుకుని అనుమతి కోరే అధమ స్థితి కలిగింది రాత్రి తేజ వెంట రాకపోతే ఏమయ్యేది స్వర్ణ శరీరం స్వల్పంగా కంపించింది అనారోగ్యం పొందిన వాళ్ళకి మృత్యుముఖంలోకి వెళ్ళి బయటపడిన వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి జీవితం యొక్క విలువ అందం తెలియవేమో స్వర్ణ తల తిప్పి చూసింది కిటికీలోంచి బయట కనిపిస్తున్న ఆ ఎండని కనిపించకుండా తాకి గింతలు పెడుతున్న చిరుగాలిని మామిడి చెట్టు చివుళ్ళని చూస్తుంటే స్వర్ణలో బతకాలనే కాంక్ష మళ్ళీ మెల్లగా ప్రాణం పోసుకోసాగింది అనంతమైన చైతన్యంగా కనిపిస్తున్న ఈ మహా సృష్టిలో అంతర్లీనంగా కదలాడే మరో చైతన్యంగా మనిషి జీవితం భాసిస్తుంది ఒకసారి చావుబోయిన వాళ్ళకి ఈ బ్రతుకు మరింత సుందరంగా కనిపిస్తుంది స్వర్ణ మనసు తీవ్రమైన ఆవేదనలో ప్రక్షాళితమైనట్టుగా ఉంది హఠాత్తుగా ఎలా బ్రతకాలి అనే దిగులుని బ్రతకాలి అనే ధైర్యం జయించసాగింది మంచం దిగబోతుండగా కాలు చాలా నొప్పిగా విపరీతమైన బాధగా అనిపించింది కానీ స్వర్ణ ఆ బాధని లక్ష్య పెట్టలేదు మెల్లగా మంచం మీద చెయ్యి వేసి గోడని ఆసరా చేసుకుని కిటికీ దగ్గరికి వెళ్ళింది దొడ్లోంచి మాటలు వినిపిస్తున్నాయి ఎవరికో ఏసేబు అతి బిగ్గరగా ఆవుదు వర్ణించి చెబుతున్నాడు మధ్య మధ్యలో రత్తమ్మ మాట కలుపుతూ ఇంటి విషయాలు చెబుతోంది రత్తమ్మని పిలవటానికి కిటికీ దగ్గరికి వచ్చిన స్వర్ణ ఒక నిమిషం అప్రయత్నంగా ఆగిపోయింది దొడ్లో నవారు మంచం మీద నడివయసు దాటిన ఒక స్త్రీ కూర్చొని ఉంది ఆవిడ కట్టు బొట్టు పాతకాలపు రీతిగా తమాషాగా ఉన్నాయి తేజ చనువుగా ఆమె ప్రక్కనే కూర్చొని ఉన్నాడు రత్తమ్మ తెచ్చిన కాఫీ గ్లాస్ని తను అందుకున్న తేజ ముందు కాఫీ తాగత్తయ్యా తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు ఆవిడ చేత్తో గ్లాస్ తోసేసింది నేను ఇంట్లో పచ్చి మంచినీళ్లు ముట్టనని నీకు బండి దిగగానే చెప్పాను మా అత్తయ్య మంచిది కదూ చిన్న పిల్లవాడు తల్లిని బ్రతిమలాడుతున్నట్టే అడిగాడు స్వర్ణ బాధ మాటే మర్చిపోయి కిటికీ రెక్కని చేత్తో పట్టుకొని వాళ్ళ వైపే చూస్తుంది నా మంచితనమే ఇన్నేళ్ళు నీకు తెలుసురా అంతకంటే నీకేం తెలియదు కోపం వస్తే నేను ఎంత మొండిదాన్నో మీ మామయ్యని అడుగు చెబుతాడు తేజ నవ్వుతూ నేను అడగకుండా మావయ్య చాలాసార్లు చెప్పాడత్తా అయినా నా చిన్నతనం ఇంకా మర్చిపోలేదులే అత్తయ్య ఒకసారి కోపం వచ్చినప్పుడు నువ్వు చేసిన పని నీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం వెయ్యి జన్మల వరకు గుర్తుంటుంది కాఫీ ఇవ్వబోతూ అన్నాడు నీకు నిజంగానే గుర్తుంటే ఇలా చేస్తావా ముందు నువ్వు నాకు ఈ మాట చెప్పు ఎవరా పిల్ల అసలు నువ్వు ఇంట్లో తెచ్చి పెట్టుకునేంత చనువు మీ ఇద్దరి మధ్య ఎప్పుడు వచ్చింది ఈ పిల్లని గురించి ఒక్కరోజు ఒక్క మాట కూడా ఏనాడు ఏ సందర్భంలోనూ నాతో నువ్వు అనలేదెందుకు ఆవిడ కంఠం తగ్గించి మాట్లాడుతూనే ఉన్న ఆ స్వరంలో కోపం బాగా ప్రతిధ్వనిస్తోంది అతని ముఖంలో అంతవరకు నవ్వులాటగా తోసేస్తున్న భావం పోయి సీరియస్గా మారింది నా మాట నువ్వు నమ్మకపోతే నేనేం చేయను ఆ అమ్మాయి సావిత్రి స్నేహితురాలు తల్లి తండ్రి పోయారు ఒంట్లో బాగుండటం లేదు ఎవ్వరూ లేరు ఇంటికి తీసుకువచ్చి ఉంచమని సావిత్రి మరీ మరీ కోరుతూ ఉత్తరం రాసింది కావాలంటే నీకు ఆ ఉత్తరం చూపిస్తాను అంతకంటే ఇంకేం లేదన్నమాట ఆవిడ అతని ముఖం వైపే చూస్తోంది ఇంకేం అత్తయ్య అతను అసహనంగా లేచాడు ఆవిడ అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది ఆవిడ కంఠంలో కోపం రెట్టింపు వినిపించింది అయితే ఆ అమ్మాయి ఇందిరమ్మ కూతురని నీకు తెలియనే తెలియదన్నమాట తెలియకుండానే ఇంటికి తీసుకువచ్చావన్నమాట అంతేనా తేజ మౌనంగా ఉండిపోయాడు ఆవిడికి అంత కోపం రాగా ఎన్నడూ చూడని రత్తమ్మ ఏసేబు బిత్రపోయినట్లుగా చూస్తూ నిల్చున్నారు మాట్లాడవేన్రా నువ్వు నా మీద ఒట్టు వేసి ఆ మాట నిజం అని చెప్పు నేను ఆ పిల్ల విషయంలో ఒక్క మాట కూడా అడగను నీ మీద నాకు రవంత కూడా కోపంగా ఉండదు తేజ మాట్లాడలేదు చెప్పవేన్రా నువ్వు నా దగ్గర ఏ విషయం ఇంతవరకు దాచలేదు రత్తమ్మ ఉత్తరంలో విషయాలు చదవగానే నా మతిపోయింది ఈ అమ్మాయి ఆ పిల్లే కదరా ఆ డ్యాన్సరేగా అవునత్తయ్య అతని కంఠం అతి తగ్గు స్వరంలో పలికింది మరి ఎరగనంటావేం నేనిప్పుడన్నాను ఆ మాట అనలేదే అంటే అంటే తెలిసే తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అన్నమాట ఆ అమ్మాయి ఎవరో తెలిసే నువ్వు ఉపచారాలన్నీ చేస్తున్నావు అన్నమాట అతని క్రింద పెదవి పళ్ల మధ్య నలుగుతోంది ఆవిడ అతని చెయ్యి విసురుగా తోసేసినట్టుగా వదిలేసింది సరేరా సరే నువ్వు చాలా పెద్దవాడివయ్యావని ఇప్పుడే నాకు తెలిసింది నా నుంచి రహస్యాలు దాచుకునేటంత పరాయి నువ్వు కావాలనే నాకు ఈ విషయం రాయలేదన్నట్టేగా రత్తమ్మ ఎవరో అమ్మాయి వచ్చి మన ఇంట్లో ఉంటోందని రాయగానే నీకు ఎంత ఆదుర్దాగా ఎవరా పిల్లని అంటూ ఎన్ని ఉత్తరాలు రాశానో ఒక్కదానికైనా జవాబు రాశావా పైనుంచి రత్తమ్మ మీద ఆ విషయం ఎందుకు రాశావు అంటూ ఎగిరిపడతావా చాలా సంతోషంగా ఉంది నేనంటే లక్ష్యం లేనప్పుడు నువ్వు వేగంగాలో దుక్కితే నాకెందుకురా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నేనిప్పుడే వెళ్ళిపోతున్నాను రతమ్మ భీముణ్ణి బండి కట్టమను నా పెట్టి బండిలో పెట్టేయండి అతయ్యా అతను కంగారుగా ఆవిడ దగ్గరకు వచ్చాడు మళ్ళీ నన్ను అట్లా పిలవకు నీ మనసులో ఈ పిల్లని పెట్టుకున్న వాడివి నన్ను గాడిదినెందుకు చేశావు నేను నీకోసం ఊళ్ళంబడి పడి అట్లా ఆడపిల్లల్ని వెతుకుతుంటే ఒక్కనాడైనా వద్దని అనలేదే పెళ్ళి వద్దంటుంటే నీకు నేను చూసిన పిల్లలు నచ్చలేదనుకున్నారా మనసులో ఇంత ఆలోచన ఉందని ఊహించలేని వెర్రిదాన్నయ్యాను నేను వెళ్తున్నానో ఇక నీ కోసం దిగులు పడవద్దని నాన్నకి ఈ పూటే ఉత్తరం రాసిస్తాను ఆయన వెళ్ళాడన్న మాటే గాని నువ్వెలా ఉన్నావో అంటూ నీ గురించే ఉత్తరాలని ఈ విషయం ఒక చిన్న ముక్క జవాబు రాసి ఉంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు నాకు శ్రమ నీకు బాధ రెండు తప్పేవి గారు కోపం తెచ్చుకోకండి రత్తమ్మ ఏదో చెప్పబోయింది నువ్వు నోరు ముసుకో వెళ్ళు వెళ్ళి బీమున్ని వెంటనే బండి కట్టి తీసుకురమ్మను రతమ్మ వెళ్ళిపోతుంటే తేజా కసిరినట్టుగా రతమ్మ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు రతమ్మ వంట ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఆవిడ ఇంకా కోపంగా అవునులే ఇది ఇప్పుడు నీ ఇల్లు కదూ మా నాన్న కూడా లేడయ్యే కనీసం రతమ్మ నా మాట కూడా వినకూడదనమాట నేనే వెళ్ళి పిలుచుకుంటానులే అత్తయ్యా ఏమిటి ఆవేశం అతని చేయి పట్టి పట్టుకుని ఆపబోయాడు ఆడు ఒక్క విదిలింపుతో అతన్ని అవతలకు నెట్టింది ఆవేశమా అవునరా నీకు ఆవేశంగా కనిపిస్తుంది నా కడుపు కోత ఏమిటో నీకు తెలిస్తేగా తెలుసుకుంటే నువ్వు ఇలా చేయనే చేయవు పోనీ నీ మనసులో ఆ పిల్ల పట్ల ఇంత ఆశగా ఉంటే పెళ్లి చేసుకుని సరాసరి ఇంటికి తీసుకువచ్చి ఉంటే నేను కాస్తైనా సంతోషించి ఉండేదాన్ని కానీ చిచి ఇదేం పని మన ఇంటా వంటా లేవు నేను నిన్ను జాగ్రత్తగా పెంచానని ఇన్నాళ్ళు గర్వపడుతూ వచ్చాను నా గర్వం బాగా అణిచావు అత్తయ్యా నా మాట విను విన్రా వినను అత్తయ్య లేదు చచ్చిపోయింది అనుకున్నావు కాబట్టి ఇలా చేశావు అనవసరంగా నా వెనక రాకు వాకిట్లో అందరి ముందు నవ్వులాట చేయకు ఆవిడ విసవిస గుమ్మం వైపు వచ్చింది అంత దూకుడుగాను వాకిట్లోకి వెళ్ళిపోయేదే కానీ అప్పటికే స్వర్ణ ఎప్పుడు మెట్లు దిగి వచ్చిందో అక్కడ బొమ్మలా నిలబడి ఉంది ముఖం పాలిపోయింది కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి ఆవిడ గుమ్మం దగ్గరకు రాగానే అక్కడున్న పరిచితురాలైన యువతిని చూసి తికమక్కగా ఆగిపోయింది స్వర్ణ కంపిస్తున్న చేతులు జోడిస్తూ మెల్లగా నమ్రతగా అంది మీరెవరో నాకు తెలియదు మీ మాటల్ని బట్టి తేజాకి ఆత్మీయులని అర్థం చేసుకున్నాను అతను నన్ను ఒక అనాథగా అనారోగ్యంతో బాధపడుతున్న నిస్సహాయురాలిగా జాలి మనసుతో ఆశ్రయం ఇచ్చి ఇంటికి తీసుకువచ్చాడు అంతకు తప్ప మా ఇద్దరి మధ్య ఇంకే సంబంధము మరే ఆకర్షణ లేదు మా అమ్మ మీద ఒట్టు వేసి చెబుతున్నాను అతని మీద నా మనసులో ఎలాంటి ఆశ కానీ స్వార్థం కానీ లేవు చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ ఒక నిస్సహాయురాలిగా ఈ ఇంటికి వచ్చాను మా అమ్మ మీకు తెలుసునని ఆవిడ మీకు నచ్చని వ్యక్తి అని కూడా నాకు తెలియదు ఈ ఇంటికి పరాయి వ్యక్తిని నేను నా మూలంగా మీరు వెళ్ళిపోవద్దు నాకు కాస్త నయం అయింది ప్రయాణం చేసి ఓపిక వచ్చింది నేను వెళ్తాను స్వర్ణ అప్పటికే తేజ అక్కడికి వచ్చాడు స్వర్ణ ముకుళిత హస్తాలు అతని వైపు తిరిగాయి మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను మీకు నేను ఇంకేం చెప్పలేను దయవుంచి నన్ను వెళ్ళనియ్యండి నన్ను వెళ్ళి పోనిస్తానని రాత్రి మీరు వాగ్దానం చేశారు స్వర్ణ కాలు మరీ నొప్పి పుట్టడంతో బాధని అంచుకుంటూ ఆసరా కోసం గోడ మీద చెయ్యి వేసింది కాత్యాయని స్వర్ణ వైపే చూస్తూ అలాగే నిలబడిపోయింది పాలరాతి బొమ్మలా ఉన్న ఈ అమ్మాయి స్వర్ణ వయసు అందం అన్నీ ఉన్న ఈ అమ్మాయి కళ్ళల్లో ఆ విషాదం ఏమిటి శ్రావణ మేఘాల్లా ఆ కన్నీళ్ళేమిటి అనారోగ్యంతో వడలిపోయిన ఆ ముఖంలో మంచితనం చిత్త నైర్మల్యం ఎంత బాగా తుంగి చూస్తోంది అహంభావి అసూయాపరురాలు అయిన ఇందిరమ్మకి ఈ అమ్మాయికి పోలికే లేదు ఆ తల్లి కన్నబిడ్డ అయినా ఆ ఛాయలు ఎక్కడా లేవు పిల్లలేని కాత్యాయని ఏ పిల్ల కళ్ళల్లోనూ కన్నీళ్లు చూడలేదు చూసి భరించగల కఠినత్వం ఆ మనసుకి ఎప్పుడూ లేదు స్వర్ణ చెయ్యి పట్టుకుంటూ నువ్వేనా స్వర్ణవి అంది స్వర్ణ తల ఊపింది ఆవిడ మరో చెయ్యి స్వర్ణ భుజం మీద పడింది మావాడు నా ప్రశ్నలకి చెప్పలేని సమాధానాలన్నీ నువ్వు చెప్పావు కేవలం నువ్వు ఒంట్లో బాగలేక ఈ ఇంటికి వచ్చి తలదాచుకుంటే నీతో నాకేం లేదు నీ వాలకం చూస్తే నా మాటలన్నీ విన్నట్టే ఉంది నువ్వు వేరుగా అనుకోకు నాకు పిల్లలు లేరు ఆ లేని కొరత అంతా దైవం వీడిని ఇచ్చి పూర్తి చేశాడు అత్తయ్య అని పిలుస్తాడే గాని నాకు అమ్మ అని వినిపిస్తుంది నిన్ను తీసుకురాగానే వాడు నాకు ఒక్క మాట నాకు రాసి ఉంటే నాకింత ప్రయాసం ఉండేది కాదు నీ మొహం చూస్తే ఒంట్లో లేనట్టే ఉంది నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు పైకి పదా అంది మీరు స్వర్ణ సందేహంగా చూసింది నేను వెళ్ళను ఆవిడ తల తిప్పి తేజ వైపు తెచ్చిపెట్టుకున్న కోపంతో కొరకరా చూసింది మావాడి పెళ్లి సంగతి తేల్చుకోవడానికి వచ్చాను ఈసారి నిర్ణయం ఏదో చేసిగాని నుంచి కదలను అంది రత్తమ్మ ఏసేబు ముఖాల్లో భయం పోయి మామూలుగా అయ్యారు రత్తమ్మ నా పెట్టే మేడ మీద గదిలో పెట్టించు అంది ఆవిడ ఇప్పుడేగా ఈ ఇల్లు పరాయిదన్నావు అన్నాడు తేజ నవ్వుతూ అతనికి పెద్దగా రాబోయిన గాలి దుమారం పిల్ల తిమ్మర్లా తేలిపోయినట్టుగా ఉంది పరాయిదే అయిపోయే పని నువ్వు చేశావనుకున్నాను చేయలేదని అమ్మాయి చెప్పిందిగా రతమ్మ ఏది ఆ కాఫీ తీసుకురా అంది స్వర్ణ డాబా మీద ఆరు బయట పడక్కుర్చీలో కూర్చుని ఉంది సాయంత్రం దాటిపోతోంది ఇంకా బాగా చీకటి పడలేదు రత్తమ్మ కాత్యాయని ఇంట్లో లేరు గుడికి వెళ్లారు యేసోబు క్రింద ఆవుకి గడ్డి వేస్తూ పాటలు పాడుతున్నాడు పాదాల అలికిడి వినిపించింది స్వర్ణ తల తిప్పి చూసింది తేజ వచ్చాడు అతని రెండు చేతుల నిండా పుస్తకాలున్నాయి అవన్నీ తెచ్చి స్వర్ణ ఒడిలో పడేశాడు ఏమిటివి అంది ఇండియన్ డ్యాన్సెస్ మీద అనుభవం గల వ్యక్తులు రాసిన పుస్తకాలు ఈ పూట పోస్ట్లో పార్సెల్ వచ్చింది స్వర్ణ కుతూహలంగా అన్నింటినీ పరిశీలించసాగింది ఎప్పుడు ఆర్డర్ చేశారు నాకు తెలియనే తెలియదే అంది తేజ ముఖం వైపే తదేకంగా చూస్తున్నాడు తను వచ్చేసరికి శూన్యంలోకి చూస్తున్నట్టుగా పరధ్యానంగా దీనంగా ఒంటరితనపు రంపపు కోతని మూగగా భరిస్తున్నట్టుగా ఉన్న స్వర్ణముఖం ఒక్కసారిగా ఆనందపు వెలుగుతో తలుకులీనగా చూడముచ్చటగా మారింది ఎంత మంచి పుస్తకాలు డబ్బు చాలా అయి ఉంటుంది వాటి ధరలని చూస్తూ అంది డబ్బు సంగతి ఆలోచించకు అవి నీకు ఉపయోగపడితే చాలు నాకేం ఉపయోగపడతాయి నేను పుస్తకాలు చాలా స్పీడ్గా చదివేస్తాను రెండు రోజులు కాలక్షేపం నాకు కాలక్షేపం కోసం అంత శ్రమపడి వీటిని నేను సేకరించలేదు వాటి ద్వారా నీకు ఒక పని ఏర్పడుతుందని ఆశించాను పనా స్వర్ణ ఆశ్చర్యంగా చూసింది తేజ తల ఊపాడు పనే స్వర్ణ తెలుగులో డాన్సెస్ మీద అందరికీ సులభంగా అర్థమయ్యే భాషలో అంత మంచి పుస్తకం ఏదీ లేదు ఈ నాట్యం మన దేశంలో ఎప్పుడెప్పుడు గొప్పగా పోషించబడిందో ఎప్పుడు అశ్రద్ధ చేయబడిందో ఒకసారి మాటల సందర్భంలో నువ్వు చాలా చక్కగా వివరించావు నువ్వు ఈ పుస్తకాలు బాగా చదువు ఇంకా ఏమైనా కావాలంటే పేర్లు చెప్పు తెప్పిస్తాను నీకు తెలిసిన విషయాలకి ఈ పుస్తకాల ఆధారం చేసుకొని ఈ నాట్యం మీద ఒక మంచి పుస్తకం రాయి నేనా చిత్రంగా చూసింది నువ్వే అతను ఖచ్చితంగా చెప్పాడు నాకు వ్రాయటం ఏం వస్తుంది ప్రయత్నం చెయ్యి ఆ ప్రయత్నం కుదిరి సంతృప్తి కలిగి ఉత్సాహం వస్తే ముందుకు సాగిపోదువు గాని లేకపోతే మానేద్దువు గాని స్వర్ణ పుస్తకాల వైపు మళ్లీ చూసింది ఆ చూపుల్లో ఆశ వెరపు పోటీ పడుతున్నాయి అతను చెప్పసాగాడు స్వర్ణ జీవితంలో ఏ కొందరికో తప్ప చాలామందికి అడుగడుక్కి ఏవో ఒక అవాంతరాలు వస్తూనే ఉంటాయి వాళ్ళైతే కర్మ దురదృష్టం అంటూ సరిపెట్టుకుంటారు ధైర్యం గల వాళ్ళైతే మొండిగా ఎదుర్కొంటారో వ్యక్తిత్వం గల మనిషి మనసే ఒక మహా చైతన్యంగా ఉంటుంది అది జీవనదిగా పరవళ్ళు తొక్కుతూ ఉరకలు వేస్తూనే ఉంటుంది ఎక్కడైనా అవాంతరం లాంటి పర్వతం ఎదురుగా అడ్డు వస్తే దాన్ని ఎదుర్కొనే ఎత్తుకి ఎగరలేకపోతే పక్కకు తిరిగి ప్రవహించి గమ్యం మార్చుకుంటుంది మనిషి ఎప్పుడూ జీవితంలో నిరాశకి లొంగకూడదు ఎప్పటికప్పుడు ఈ బ్రతుకుని మరమ్మత్తు చేసుకుంటూ ఉండాలి అవసరమైతే కుదించుకోవాలి గతాన్ని ఒక్కొక్కసారి మన ఇష్టం లేకపోయినా సాగదీయాలి పనికి రాకపోతే తెంచుకోవాలి జీవితంలో ప్రతి క్షణాన్ని మనకి మనమే అమూల్యమని ఇది మళ్ళీ తిరిగి రాదని గుర్తు చేసుకోవాలి దానికొక విలువ ఏర్పరచుకోవాలి ఆ విలువ ఎలా వస్తుందంటావా పనితో పని పని ఎప్పుడూ పనిలో లీనమయ్యే మనిషి తనకి తాను ఉపయోగపడటమే కాకుండా ప్రపంచానికి కూడా ఉపయోగపడతాడు స్వర్ణ విప్పారిన నేత్రాలతో అతని వైపే చూస్తోంది నీ సంగతి చూడు నువ్వు మంచి డ్యాన్సర్వి ఈ యాక్సిడెంట్ జరిగి కాలుకి దెబ్బ తగలకుండా ఉంటే డ్యాన్సర్గానే నీ జీవితం అంతమయ్యి ఉండేది కానీ ఆ యాక్సిడెంట్తో నీ జీవితం మలుపు తిరిగింది నువ్వు ఇక ఎందుకు పనికిరావనే దిగులుతో కృంగిపోతున్నావు ఆ నైరాస్యమే వద్దంటున్నాను నీలో ఉన్న చైతన్యాన్ని చంపేయకు అది ఈ మార్గాన తిప్పుకో ఎంతవరకు కృతకృత్యురాలిని అవుతాననే ఆలోచనే వద్దు ప్రయత్నం చెయ్యి ఆ కృషిలో ఒంటరితనం నీ మనసు నుంచి అదే దూరం అవుతుంది స్వర్ణ పుస్తకాల మీద చెయ్యి వేసి నిమురుతూ ఆలోచనగా కూర్చుండిపోయింది అత్తయ్య రత్తమ్మ ఇంట్లో లేరు ఎక్కడికి వెళ్ళారు గుడికి అతను నెట్టూర్చాడు థ్యాంక్స్ స్వర్ణ ఈరోజు నన్ను ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించావు అన్నాడు నేనా ఉదయం నువ్వు అలా మాట్లాడకపోతే అత్తయ్య వెళ్ళిపోయేదే ఆవిడకి కోపం వస్తే చాలా ముండిది ఉపవాసాలు చేసి అందరినీ సాధిస్తుంది చిన్నప్పుడు ఒకసారి ఎందుకో తప్పు చేశాను మూడు రోజులు ఆవిడ నాతో మాట్లాడలేదు తను అన్నం తినలేదు అబ్బా అప్పుడు నేను పడ్డ బాధ ఇప్పటికీ నాకు గుర్తుంది మీరు నా విషయం ముందే ఎందుకు రాయలేదు ఇలాగే ఏదో రాద్దాంతం చేస్తుందని భయపడ్డాను అయినా ఇదంతా రత్తమ్మ చేసిన పని ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటారని అవన్నీ ఆవిడకు రాయటం ఎందుకు పరాయి వాళ్ళకి సహాయపడటంలో అయిన వాళ్ళకి దూరం అయ్యి ప్రమాదం తెచ్చుకున్నారు మీరు ఇందులో ఎవరికెవరూ పరాయి వాళ్ళు నీకు నేనా నాకు నువ్వా మీకు నేను పరాయిదాన్ని మధ్యాహ్నం ఆవిడ వచ్చి నా దగ్గర చాలాసేపు కూర్చున్నారు మా అమ్మ తెలుసట భావి అని ఆవిడకు నచ్చదట నా విషయాలు చాలా అడిగింది మీకు నేనెలా పరిచయమో చెప్పమంది ఆవిడ అడిగిన అన్నింటికీ దాపరికం లేకుండా సమాధానాలు చెప్పాను కిషోర్ సంగతి కూడా వచ్చింది మా ఇద్దరికి వివాహం నిశ్చయమైందని అతను ఫారెన్ నుంచి రాగానే పెళ్లి చేసుకుంటామని చెప్పాను తేజ దవడ ఎముక కదిలింది అతను చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు ఆవిడ మాటల్ని బట్టి చూస్తే మీ పెళ్లి విషయమే ఆవిడకు దిగులు అయిపోయినట్టయింది ఈసారి సంబంధం చూడండి నేను ఒప్పిస్తాను అని చెప్పాను నా మీద నీకు నేనెప్పుడూ అలాంటి అధికారం ఇవ్వలేదే అని చురుగ్గా తల తిప్పి చూస్తూ అన్నాడు కళ్ళల్లో అదిమి పెట్టిన కోపం స్పష్టంగా కనిపిస్తుంది అసలు మీరు పెళ్లి ఎందుకు చేసుకోనంటున్నారో చెప్పండి అతని జవాబు చెప్పలేదు చెప్పండి మీరు చెప్పిన ఆ కారణం సబబు అవునో కాదో నేను ఆలోచిస్తాను సబబు మాట వదిలేయ్ ఇంకోళ్ళు వినేటంత గొప్ప కారణం ఏమీ లేదు ఆ నిర్ణయం చేయాల్సింది నేను మీరు కాదు విన్న తర్వాత నువ్వే నవ్వుతావు నవ్వను చెప్పండి సీరియస్గా అడిగింది నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు ముచ్చటగా బొమ్మల పెళ్లిలా ఒక అమ్మాయితో పెళ్లి జరిపించారు నాకు అతను దూరంగా చూస్తూ అన్నాడు స్వర్ణ నివ్వరబోయింది నిజమా నిజంగానే మేం పెరిగి పెద్దయిన తర్వాత మా పెద్దవాళ్ళకి ఆ పెళ్ళి ఇష్టం లేకపోయింది ఆ అమ్మాయికి నా గురించి తెలియదు నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకుండా ఉన్నాను అతను ఎంత మామూలుగా చెప్పాలని ప్రయత్నించినా ఆ కంఠంలో ఉద్వేగం ఉప్పొంగి రావడం స్వర్ణ గమనించకపోలేదు అయితే ఈ ప్రపంచంలో ప్రతి కఠోర నిశ్చయం వెనుక ఒక విషాదగాథ ఉంటుందన్నమాట స్వర్ణ కూడా నవ్వులాటగానే మాట్లాడేసింది ఎంత రొమాంటిక్గా ఉంది తీయటి కథలా ఉంది మరి మీ అత్తయ్యకి ఆ పెళ్లి సంగతి తెలుసా తెలుసు ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారని కూడా తెలుసా బహుశా తెలియదు అనుకుంటాను చెప్పే అవకాశం కూడా ఎప్పుడు రాలేదు అన్యాయం మీరు ఈ మాట మనసులో పెట్టుకొని మిగతా పిల్లల్ని నచ్చలేదని తిరగొడుతున్నారన్నమాట ఆవిడకి నేను చెప్పేస్తానులేండి మీ మేనల్లుడు పెళ్ళి చేసుకోవాలంటే ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకురండి అంటాను ఏం అలా చెప్పనా చెప్పు స్వర్ణ అత్తయ్యకి అప్పుడు కానీ నా మనసు తెలియదు నన్ను ఇంక ఎప్పుడూ పెళ్లి గురించి బలవంతం చెయ్యదు స్వర్ణ చూపుడు వేలు చూపించింది ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకురాకపోతే నా పేరు స్వర్ణే కాదు జాగ్రత్త గట్టిగా అనకు పైన తదాస్తు దేవతలుంటారు చిరునవ్వుతో అన్నాడతను ఉండనియండి ఆ దేవతలకి నేను ఇక భయపడను స్వర్ణ ధీమాగా అంది స్వర్ణ చెప్పటం మర్చిపోయాను రేపు ఉదయం ఫకీర్ వస్తానని అన్నాడు అతని దగ్గర ఏదో మూలికలతో తయారు చేసిన మందు ఏదో ఉందట ఇలాంటి ప్రమాదాలకి అది పనిచేస్తుందని చెప్పాడు చాలామందికి నయం చేశానని అన్నాడు రేపటి నుంచి ఉదయం సాయంత్రం వచ్చి ఆ నూనె నీ కాలుకి మర్దనా చేస్తానని అన్నాడు స్వర్ణ కళ్ళల్లో ఉత్సాహం ఊదేసినట్టు మారిపోయింది తేజ మళ్ళీ అన్నాడు ఆ మందు కనుక పనిచేస్తే నువ్వు సంక్రాంతి నాటికి మళ్ళీ కాలికి గజ్జె కట్టి డ్యాన్స్ చేయగలవట డ్యాన్సా నేనా అది ఇక పగటికలే ఆ పగటికల కనటంతోనే నా జీవితం అయిపోతుంది స్వర్ణ దిగులుగా తలదించుకుంది స్వర్ణ పుస్తకం ఒళ్ళో పెట్టుకుని ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉంది అక్కడికి దగ్గరలో ఎదురుగా ఉన్న స్తంభం దగ్గర ఫేమ్ కుర్చీలో కూర్చొని ఉన్న తేజ స్వర్ణ రాసిన కాగితాలని శ్రద్ధగా చదువుతున్నాడు స్వర్ణ జీవితం ఇప్పుడు ఒక క్రమబద్ధమైన దినచర్యతో సాగిపోతోంది తేజ తెచ్చి ఇచ్చిన పుస్తకాలు ఆ దినచర్యలో ప్రధాన భాగంగా ఆక్రమించుకొని రోజులు త్వరగా గడిచిపోయేలా చేస్తున్నాయి ఆ పుస్తకాల చేతిలోకి తీసుకున్న క్షణం ఎలాంటిదో కానీ అదొక లోకంగా మారి స్వర్ణని క్రమంగా పూర్తిగా తమ వైపు ఆకర్షించుకోసాగాయి అవి ఒకసారి చదివినప్పటికంటే రెండోసారి మూడోసారి ఇలా చదివిన కొద్దీ ఈత తెలిసిన మనిషి లోతు నీళ్ళలోకి దిగి పరవశంతో తేలిపోతున్నట్టుగా అనిపించసాగాయి ఒంటరితనంతో కృంగిపోయే మనుషులకి పుస్తకాలంత మంచి తోడు మరింకెవరూ లేరన్న సత్యం రుజువు చేయసాగాయి స్వర్ణ జీవితంలో సుడిగాలి తగ్గి జీవనలత కాస్త ఇప్పుడిప్పుడే మళ్ళీ స్థిరపడుతున్నట్లుగా ఉంది ఫకీరు స్వర్ణ వద్దని అన్నా వినకుండా రోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా వచ్చి కాలుకి మందు మర్దన చేస్తున్నాడు అమ్మా మీ చేత మళ్ళీ కాలికి గజ్జె కట్టించకపోతే నా పేరు ఫకీరు కాదు అంటూ ముందు రోజే మొదటి క్షణంలోనే ప్రతిజ్ఞ చేశాడు డాన్స్ మాట దేవుడెరుగో ఒకరి చేత ఆసరా లేకుండా నా అంతటా నేను నడిస్తే చాలు అనుకుంది స్వర్ణ ఫకీరు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు నోరు ఒక్క క్షణం ఊరుకోదు ఊళ్ళో కబుర్లో ఎక్కడో విన్న వింతలో వయసులో జరిగిన విశేషాల గురించో చెబుతూనే ఉంటాడు ఆ వాక్ ప్రవాహానికి అడ్డు ఉండదు కబుర్లు ఏవీ సమయానికి గుర్తు రాకపోతే జానపద గీతాలు కోని రాగాలుగా పాడుతూ మరీ ఉత్సాహం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మందు పూయటం ఆపి అభినయం చేసి మరీ చూపిస్తూ స్వర్ణని పకాలని నవ్విస్తూ ఉంటాడు ఆ నెరిసిన గుబురు గడ్డం మీసాలు ఎర్రజీరలు తొంగి చూస్తున్న కళ్ళు చూడటానికి భయం కొల్పిన నవ్వులు పూల జల్లుగా కురిసే మాటలతో ఎవరైనా మంత్రముగ్ధులవుతారో కాత్యాయని రాజమండ్రి నుంచి వచ్చిందని తెలియగానే పక్క ఊరిలో ఉంటున్న పినతండ్రి కూతురు పిల్లలతో సహా బయలుదేరి వచ్చింది వారి రాకతో కాత్యాయనికి రత్తమ్మకి చేతి నిండా పని తగిలి ఊపిరాడకపోవడంతో స్వర్ణ దగ్గరకు వచ్చి మళ్లీ తీరుబడిగా కూర్చునే సమయం చిక్కలేదు మా అమ్మాయి గారు ఇప్పుడప్పుడే రాజమండ్రి వెళ్ళరట ఉత్తరం రాసేశారు అనే వార్తని రత్తమ్మ స్వర్ణ చెవిలో వేసింది బహుశా నేను వెళ్ళిపోయే వరకు వెళ్ళదేమో అనుకుంది స్వర్ణ పకీరు వైద్యం నాలుగైదు వారాలు ఒక్క పూట కూడా మానకుండా జరగాలని అనటంతో స్వర్ణ ప్రయాణపు ప్రసక్తి ఎవరూ తీసుకురాలేకపోయారు స్వర్ణ ఈ రెండు వారాల్లో డాన్సెస్ మీద తనకు తెలిసిన విద్యని క్రోడీకరిస్తూ ఒక పాతిక ముప్పై పేజీల వరకు వ్రాయగలిగింది స్వర్ణ వాటిని సూటిగా క్రమపద్ధతిగా చక్కటి భావంతో తెలియచేసిన తీరు చూసి తేజ ఆశ్చర్యపోయాడు ఇంత బాగా వ్రాయగలవని తెలియదు సుమా అన్నాడు వ్రాయటం అనేది నాకు కొత్త కాదు చదువుకునేటప్పుడు వ్యాసరచన పోటీలో చాలాసార్లు బహుమతులు తెచ్చుకున్నాను నిరుత్సాహంగా అంది స్వర్ణ నేను మొన్న వెళ్ళినప్పుడు బెజవాడలో ఒక పబ్లిషర్తో మాట్లాడి వచ్చాను అతను నాకు బాగా తెలిసిన అతనే ఒకటి రెండు చాప్టర్లు పంపండి అసలు రాసే పద్ధతి ఎలా ఉందో చూస్తాను అన్నాడు ఈరోజే ఇవి పంపిస్తాను అన్నాడు తేజ ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే